ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మాజీ మంత్రి నెట్టెం రఘురాం సీఎం జగన్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. డ్వాక్రా వ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలిస్తున్న జగన్ ఆసరా కింద మహిళలను ఉద్ధరిస్తానడం సిగ్గుమాలిన చర్య కాదా? ఆసరా కాదు, అక్క చెల్లెమ్మలకు టోకరా అని ఎద్దేవా చేశారు. ఉన్నతి పథకంతో ఎస్సీ ఎస్టీ మహిళలకు చంద్రబాబు 800 కోట్లు ఇస్తే జగన్ ఆ పథకాన్ని రద్దు చేశారు. నిత్యావసరాల ధరలు, అప్పులు, పన్నులు, ఛార్జీలతో ఒక్కో కుటుంబంపై 8 లక్షల భారం మోపారని మండిపడ్డారు. జీతాలు పెంచమని వేడుకున్న అంగన్వాడీలపై కక్ష కట్టి ఉక్కుపాదం మోపారని నెట్టెం రఘురాం ధ్వజమెత్తారు. రక్షా పథకం కింద బాలికలకు ఉచిత శానిటరీ నాప్కిన్లు, సామూహిక శ్రీమంతాలు, పెళ్లి కానుక పథకం, తల్లికి వందనం, కిషోర్ బాలిక సంరక్షణ పథకం, గృహిణి, రోషిణి, ముస్లిం మహిళలకు డ్వామ్రా వంటి పథకాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా అమలు చేశారు అనేది కూడా అక్కడ రికార్డెడ్ సాక్ష్యం అని నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఆయన ప్రకటించినటువంటి వాటిల్లో నిజంగా అప్పుకి, అవుట్ స్టాండింగ్ అమౌంట్కి కూడా తేడా తెలియదు. జగన్మోహన్ రెడ్డికి అప్పు ఏంటి, అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత, వడ్డీ ఎంత అనేటటువంటిది వివరం లేకుండా మాట్లాడినటువంటి దాన్ని మనం చూసాం నిన్న. ఎందుకంటే 2019 ఏప్రిల్ 1 నాటికి డ్వాక్రా సంఘాల అవుట్ స్టాండింగ్ అమౌంట్ 27,571 కోట్లు. దాన్ని చూపించి డ్వాక్రా సభ్యులు అప్పుల్లో కూరుకుపోయారని చెప్పడం అంటే నిజంగా అతనికి ఏమాత్రం బుద్ధి ఉంది, ఏమాత్రం అవగాహన ఉంది అనేది మేము ప్రశ్న వేస్తూ ఉన్నాం. మరి దాదాపు మహిళలకి 11 రకాలుగా ఉచిత వైద్య పరీక్షలు, రక్షా పథకం కింద బాలికలకి ఉచిత శానిటరీ నాప్కిన్లు, సామూహిక శ్రీమంతాలు, పెళ్లి కానుక పథకం, తల్లికి వందనం, కిషోర్ బాలిక సంరక్షణ పథకం, గృహిణి, రోషిణి, ముస్లిం మహిళలకు డ్వామ్రా వంటి పథకాలు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు విజయవంతంగా అమలు చేశారు అనేది కూడా అక్కడ రికార్డెడ్ సాక్ష్యం అని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఇంత చేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, కేవలం మహిళా ద్రోహిగా మిగిలిపోయాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు.